ప్రతి మంగళ శుక్రవారాల్లో నిర్వహించే డ్రై డే కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాటించి సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలి అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. మంగళవారం రోజున డ్రై డే సందర్భంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 25, 26, 27 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థప్పు మాధవి రాజుతో కలిసి స్థానికంగా పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వేములవాడ పట్టణ ప్రజలకు సూచించారు. మంగళ శుక్రవారాల్లో నిర్వహించే డ్రై డే కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 25వ వార్డుతో పాటు 26, 27 వార్డులలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ రామతీర్థప్పు మాధవి రాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకోవాలని తెలిపారు. డెంగ్యూ, చికెన్ గున్యా తదితర విష జ్వరాలు సోకకుండా దోమల నిర్మూలన కోసం చేపడుతున్న డ్రై డే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని స్వచ్ఛ వేములవాడ సాధనలో కృషి చేయాలి అని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గూడూరు లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు గూడూరు మధు, ఆశా వర్కర్లతో పాటు కమిషనర్ శ్యామ్ సుందర్ రావు తదితరులు ఉన్నారు. డ్రై డే అనేది చేసుకుంటున్నాం. వర్షాలు మంచిగా పడుతున్నాయి. డెంగ్యూ కానీ ఇతర విష జ్వరాలు రాకుండా ఉండాలంటే మన ఇంటి దగ్గర ఏదైతే ఫ్రెష్ వాటర్ అక్యుములేట్ అవుతుందో ఆ ఫ్రెష్ వాటర్ని పారబోయిపోతే డెంగ్యూ జ్వరం డెంగ్యూ దోమ ఫ్రెష్ వాటర్లో గుడ్లు పెడుతుంది. దానికి ఏకైక సమాధానం అనేది డ్రై డే చేయడం. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇది చిన్న కార్యక్రమం కావచ్చు, కాకపోతే దీనివల్ల ప్రజలకు చాలా మేలు ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా డ్రై డేలో పాల్గొనాలి. అలానే అందరు లైన్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసికట్టుగా పాల్గొంటేనే మనం ఈ డ్రై డే సక్సెస్ చేయగలుగుతాం. ఈ దోమ ప్రాబ్లం తగ్గించుకొని విష జ్వరాలు రాకుండా మంచి హెల్దీ సొసైటీ ఏర్పడుతుంది. సో దీంట్లో అందరి భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం ఇక్కడ రావడం జరిగింది.